సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. సో అక్కడ చూస్తున్నారు కదా నీ ఫ్యాన్స్, సో అందరూ నీ కోసం వచ్చారు, నీ కోసం చాలా క్వశ్చన్స్ అని అడగాలని అనుకుంటున్నారు. సో అడగొచ్చు మీరు. మాస్ మహారాజా ఇస్ యువర్. హాయ్ రా. హాయ్ రా. నా పేరు నరసింహన. ఉదయనంగల్ ఒక అడగాలని ఉంది. ఏమనుకుంటారు? ఇప్పటివరకు ఎప్పుడన్నా డేట్ కి వెళ్ళారా అన్న? ఎవరితో? మీకు తెలిసిన వాళ్ళతో. పదకొండు చెరువులు చేసి మీకు క్వశ్చన్ అడుగుతున్నది, నేను దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పట్లో మరి ఆ వయసులో తెలిసి తెలియని తప్పడుగులు వేసే టైంలో అప్పట్లో పుట్టో ఇప్పుడు ముషారాబా అంతే. డేటింగ్ అట్లా ఏం చేయలేదు, వన్ లో సిన్సియర్ లో తర్వాత మ్యారేజ్ అంతే అంతే. ఆయన ఎంత క్యూట్ గా ఉన్నారు తెలుసు. పెద్ద ఫ్యాన్ కదా మీరు రవితేజ గారికి. అవునమ్మా. నేను కూడా చాలా పిచ్చి ఫ్యాన్ అన్న. సో ఒక డైలాగ్ చెప్పచ్చు అన్న? తుడుచుకుంటే పోతుంది అనగా 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. హాయ్ అన్న. హాయ్ అమ్మా. నా పేరు అన్షా అన్న. గొడబెట్టుకు వచ్చినా నువ్వు మాత్రం. మరి అదొక ఘట్టాన్ని మరి తుదిమెరుగులో ఇప్పుడు చెప్పాలి అంటే అది మరి మీ అందరి ముందు అది ఇప్పుడు ఎక్కడంటే అది ఇప్పుడు జూన్ అనుకుంటానమ్మా, జూన్ జూలై అనుకుంటాను. ఆ టైం జరిగింది అది. ఇంకా అయిపోయింది క్వశ్చన్ పక్కన ఇచ్చి మైక్, అయిపోయింది క్వశ్చన్ పక్కన ఇచ్చి మైక్. నా పేరు వచ్చి మహేష్ అన్న. ఒక క్వశ్చన్ అన్న, పాపం చేస్తే ఎక్కువ నరకం చూస్తామా లేకపోతే పాపం లవ్ చేస్తే ఎక్కువ నరకం చూస్తామా? ఇప్పుడు పాపను చూస్తూ పాపాలు చేస్తూ ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. ఇది సాటి మగడికి వచ్చిన బాధ, సాటి మగడికి నేను చెప్పాల్సింది. పాపను చూస్తూ పాపాలు చేస్తాం కదా, అందుకే నరకడే. హాయ్ హాయ్. బయట మీకు మాస్ మహారాజా అనే పేరు కంటే పులిహోర రాజాని గట్టి పేరున్నాను. దానికి మీరేమంటారు? అది ఒకప్పుడు కదా. ఇప్పుడు పెళ్లి కాక ముందు ఏ అబ్బాయి అయినా సరే రంగుల లోకంలో ఎగురుతూ ఉంటాం, మంచి మంచి అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు, మన కళ్ళ ముందు ఉంటాం. ఎవరో ఒకరు చెట్టు కాకపోతారా లేకపోతే ఎవరితో మాట్లాడకపోతామో అనుకుంటాం. అది ఎవరికైనా సహజం. ఏ పాపం ఈ కామెంట్ పెట్టి ఈ మాట చెప్పే వాళ్ళందరూ ఎదురంగా సన్నీ టీవీ వీడియో కనిపిస్తే ఊరికే కూర్చుంటారు. ప్రతి ఒక్కడు పులే, ప్రతి ఒక్కడు పులిహోర రాజానే. టైం వచ్చినప్పుడు పిల్లో పులో బయట పడుతుంది అమ్మా. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అడుగు చెప్తుంది అదే. నువ్వు అసలు మామూలు తూకాస్ ప్రపోజల్ చెప్పాలంటే అసలు ఏదో మామూలు చెప్పాలంటే ఓ ఫీల్తో మామూలుగా ఎక్కడ కూర్చొని చెప్పాను. చెప్పాలంటే ఎక్కడ చెప్పాను తెలుసా? కార్లో చెప్పాను. బెస్ట్ ప్రపోజల్ అదే అడుగు. నేను బేసిక్ గా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు, సర్ప్రైజ్ చేయడం రాదు. అంటే నాకు అంత టాలెంట్ లేదు డార్లింగ్. ఓ ఏసీ బెలూన్లు అయ్యి కట్టేసి ఓ చింపేసి నాకు రాదు. నాకు ఏదన్నా ఉంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ నుంచి చెప్పడం, ఇటు నుంచి చూడడం తప్ప నాకు అవన్నీ తెలియదు. నేను అంత చేయలేను. సర్ప్రైజ్ అంటే నా లైఫ్ లో నేను అనుకున్నది జరగడం, నేను అనుకున్నది రావడం, అదే నాకు సర్ప్రైజ్. అది జనరల్ గా తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చాడు కదా అని చెప్పి నేను ఇన్ రిటర్న్ ఒక షర్ట్ అండ్ పర్ఫ్యూమ్ గిఫ్ట్ చేశా. సో అది రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యే జస్ట్ బిఫోర్ అంతే. అదే ఫస్ట్. ఇంకో క్వశ్చన్ అన్న, మీరు బీటెక్ కష్టాల గురించి చెప్పింది కదా. నేను బేసిక్ గా బీటెక్ స్టూడెంట్ అన్న. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికన్నా మీకు ఎప్పుడైనా బీటెక్ లో ఏమైనా బ్యాక్లాగ్ అట్లా ఏమైనా ఉన్నాయా? సబ్జెక్ట్లు ఏమైనా అట్లా బ్యాక్లాగ్ ఉన్నవే? బ్యాక్ అన్నయ్యే, బ్యాక్ అన్నయ్యే. మెడికల్ మిరాకిల్ అది. అక్క పేరు తేజు కదా, మీకు ఇష్టమైన దేవుడి పేరు కూడా రవితేజ కదా. తేజ అని ముద్దుగా తేజు తేజ అని పిలుచుకుంటాం కదా, అందుకే మీకు అక్క అంటే ఇష్టం అయిందా? ఎస్ అమ్మా, ఆబ్వియస్లీ.